తిరుగుబాటు నేతలతో టీడీపీ అతలాకుతలం. తెలుగుదేశం పార్టీ రంగు పసుపు. పసుపు శుభ సూచిక అని వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆనాడు ఆ రంగుని ఎంచుకున్నారు. తెలుగుదేశం చంద్రబాబు చేతిలో పడి 3 దశాబ్దాలు దగ్గర పడుతోంది. ఉమ్మడి ఏపీ నుంచి కేవలం సీమాంధ్రకే పరిమితమయ్యే స్థాయికి వచ్చింది. ఈ ఎన్నికలు టీడీపీకి చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి. ఈ ఎన్నికలలో టీడీపీ గెలిస్తేనే ఉనికి అన్నది అంతా అంటున్నది. అలాంటప్పుడు టికెట్ల పంపిణీ ఎంత జాగ్రత్తగా చేయాలి? పొత్తుల పేరుతో చాలా చోట్ల సీట్లు పోయాయి. మరికొన్ని చోట్ల సర్దుబాట్ల పేరుతో సీట్లు కాకుండా చేశారు. ఎన్నికల సమయంలో యువతకు అవకాశాలని అంటారు. తీరా అసలైన టైం వచ్చేసరికి మాత్రం యూత్ని పక్కనబెట్టేస్తారు. మాట ఇచ్చిన వారికి టికెట్లు లేవు. 5 ఏళ్లు సొంత ఖర్చు పెట్టి ఇన్ఛార్జ్గా ఉన్న నియోజకవర్గాలలో టికెట్లు లేకుండా పోయాయి. దాంతో ఉత్తరాంధ్ర తమ్ముళ్ళు మరుగుతున్నారు, కన్నేళ్లతో ఏరులు పారిస్తున్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి లాంటి వారు అయితే రాజకీయాలకు దండం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరో సీనియర్ నేత కళా వెంకట్రావుకి హెచ్ఎర్ల సీటు అడిగితే ఇష్టం లేని చీపురుపల్లికి పంపారు. అక్కడ పార్టీ కోసం పనిచేస్తున్న నాగార్జునకు షాక్ ఇచ్చారు. దాంతో మీడియా ముందు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. యువత రాజకీయాల్లోకి రావద్దు అని పిలిపించేశారు. మీరు విలువైన సమయం ఇక్కడ పోగొట్టుకోవద్దు, రాజకీయం అన్నది విషవలయమని ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబానికి టికెట్ లేదు అంటే రగిలిపోతోంది. పాతపట్నంలో రాజకీయ కుటుంబంగా ఉన్న కలమట ఫ్యామిలీ కూడా టీడీపీ మీద నిప్పులు జరుగుతోంది. విజయనగరం జిల్లా ఎస్కోటలో ఎన్ఆర్ఐ గొంప కృష్ణ తాను జనం అభిప్రాయం మేరకు నడుచుకుంటాను అని రెబల్ స్వరం వినిపించారు. మాడుగులలో మరో ఎన్ఆర్ఐకి టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఫైర్ అవుతున్నారు. విశాఖ ఏజెన్సీలో అరకు పాడేరు 2 సీట్లలో టీడీపీ అధినాయకత్వం వ్యవహరించిన తీరుతో తమ్ముళ్లు మండిపడుతున్నారు. అరకులో సీటు ఇచ్చినట్లు ఇచ్చి లాగేసుకుని బీజేపీకి ఇవ్వడంతో దన్ను దొర ఇండిపెండెంట్గా ముందుకొస్తున్నారు. పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్ అయితే తనకు టికెట్ ఇవ్వనందుకు గాను టీడీపీ అభ్యర్థిని ఓడించి తీరుతామని శపథం చేస్తున్నారు. ఇవన్నీ పార్టీకి శుభ శకనాలేనా అన్న ప్రశ్నలు ఆ పార్టీ శిబిరంలో వస్తున్నాయి. కన్నీళ్లు మంచివి కావు అని అంటున్నవారు ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఇంతలా కకావికల చేసుకోవడం వల్ల పార్టీకి లాభమా నష్టమా ఆలోచించాలని అంటున్నారు.